హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సొరకాయ సర్వపిండి ఎలా చేయాలో చూద్దాము. ఒక బౌల్లో సొరకాయ తురుముని తీసుకుందాము. ఒక కప్పు సొరకాయ తురుముకి 2 కప్పుల బియ్యపిండిని తీసుకుందాము. వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకుందాము. నువ్వులను వేస్తున్నాను. చిల్లీ పౌడర్ని వేస్తున్నాను. మీరు కావాలంటే పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవచ్చు. వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని వేసుకుందాము. కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీరని వేసుకుందాము. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఆయిల్ని వేసుకుందాము. మొత్తం స్ప్రెడ్ చేసుకుందాము. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ముద్దను ఇందులో పెట్టుకోవాలి.
చూడండి, ఈ విధంగా బౌల్ అంతా స్ప్రెడ్ అయ్యేలా ఒత్తుకోవాలి. ఇలా హోల్స్ పెట్టుకోవడం వలన త్వరగా కుక్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు కుక్ చేసుకుందాము. చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయింది. మీరు ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా చేసుకోవచ్చు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక రెసిపీతో మళ్ళీ కలుస్తాను.